నేను పెట్టే ప్రతి జాబ్స్ అప్డేట్ పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసి, అదేవిధంగా పక్కన కనపడుతున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి జాబ్స్ మీరు అప్డేట్ రూపంలో పొందుతారు. గతంలో టీఎస్పీఎస్సీ నుండి 1857 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రజెంట్గా రావడం జరిగింది. అదేంటంటే మనకి అటవీ శాఖలో బీట్ అధికారుల నియామక పరీక్ష ఫలితాలను 8 వారాల పాటు నిలిపివేయాలని చెప్పి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. ఎందుకంటే అది పోస్టుల భర్తీలో మాజీ సైనిక ఉద్యోగులకు 2% రిజర్వేషన్ కల్పించకపోవడానికి సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్ రామచంద్రరావు నేతృత్వంలో న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర సబార్డినేట్ పోస్టుల భర్తీలో నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని హోంశాఖ, అటవీశాఖ, టీఎస్పీఎస్సీల ఆదేశాలకు జారీ చేసింది. తదుపరిన విచారణ 2 వారాలకి వాయిదా వేయడం కూడా జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ కోసం గత 7 అక్టోబర్లో మనకి ఎగ్జామ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సో ఇది మొత్తానికి మనకైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క రిజల్ట్స్. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి ఇంకొక 8 వారాల పాటు వెయిట్ చేయాలని చెప్పి ఇక్కడ మనకి రావడం కూడా జరిగింది. సో మనకి దీని ప్రకారం చూసుకుంటే ఇంకా 8 వారాల కంటే చాలా ఎక్కువగానే పట్టే అవకాశం ఉన్నందున, సో చాలామంది ఇప్పటివరకు నా ప్రతి వీడియో కింద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎప్పుడు రిజల్ట్స్ అని చాలామంది అడుగుతున్నారు. సో వారికి ఇది ఒక సమాధానం. సో ప్రతి ఒక్కరూ ఇక మీరు రిజల్ట్స్ అనేవి ఒక 2 నెలల తర్వాతనే ఎక్స్పెక్ట్ చేయవచ్చని మనకి ఇక్కడ సూచన ప్రాయంగా చెప్పడం కూడా జరిగింది. సో ఇది మొత్తానికైతే త్వరలో ఈ యొక్క రిజల్ట్స్ అనేవి క్లియర్ చేసి తెలంగాణ విద్యార్థుల ఆవేశాన్ని కొంతవరకైనా అర్థం చేసుకొని రిజల్ట్స్ అనేవి త్వరగా రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.